హలో ఆల్ వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా నూట నలభై యొక్క పోస్టులను అయితే రిక్యూట్ చేస్తున్నారు మీ సొంత జిల్లాలో లేదా మీ సొంత రాష్ట్రంలో పనిచేసే విధంగా ఈ రిక్యూట్మెంట్ అయితే జరుగుతున్నారు అలానే శాలరీ విషయానికి వస్తే ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అయితే లభిస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయవద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ హైదరాబాద్ సంస్థ వారి నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ఫెలో అనే పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు మొత్తం పోస్టులు నూట నలభై ఒకటి అయితే వేకెంట్ గా ఉన్నాయి ఇందులో ఎస్సీ వారికి ఇరవై ఒకటి ఎస్టీకి పది ఓబీసీ వారికి ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వారికి పద్నాలుగు యూఆర్ కేటగిరీలో యాభై ఎనిమిది పీడబ్ల్యూడీలో ఆరు పోస్టులు అయితే వేకెంట్ గా ఉన్నాయి మొత్తం నూట నలభై యొక్క అయితే రిక్రూట్మెంట్ అయితే జరుపుతున్నారు ఈ రిక్యూట్ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ మీద జరుగుతుంది వన్ ఇయర్ గాను ఈ రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు నెక్స్ట్ ఈ పోస్టుల విషయానికి వస్తే ఎవరైతే రెండు సంవత్సరాల పీజీ డిప్లొమో సోషల్ సైన్సెస్లో పూర్తి చేసి ఉన్నా లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అయితే కండిషన్స్ అయితే వర్తిస్తాయి ఎస్ఎస్సిలో టెన్త్ క్లాస్లో అరవై శాతం మార్కులు అయితే వచ్చి ఉండాలి అలానే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన క్వాలిఫికేషన్లో యాభై శాతం మార్కులు వచ్చి ఉండాలి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏదైతే సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో యాభై శాతం మార్కులు రావాలి అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా సోషల్ సైన్సెస్ సబ్జెక్టులో యాభై శాతం మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలానే ఎవరికైతే ఇంగ్లీష్ రైటింగ్ మరియు స్పీకింగ్ మరియు రీడింగ్లో ప్రొఫిషియన్సీ ఉంటుందో అలానే ఎంఎస్ ఆఫీస్ అలానే ఆన్లైన్ ట్రైనింగ్ రిపోర్టింగ్ చేసే విధంగా ఉంటారో వారిని అయితే ఎసెన్షియల్ క్రైటీరియా అడిగారు దాన్ని కూడా మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి అలానే మనకి ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారో లేదా లోకల్ లాంగ్వేజెస్ ఉన్నారో వాటిని అయితే డిజైరబుల్ క్రిటీరియా అంటే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు అవి వచ్చి ఉంటే మీకైతే ప్రొఫిషియన్సీ వస్తుంటే దాన్ని అయితే ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు అలానే ఇక్కడ మీ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు మీరు ఏదైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఏ ఏం చేయాలి అనే విధంగా ఇక్కడ మనకి క్లియర్గా జాబ్ చార్ట్నైతే అయితే ఇవ్వడం జరిగింది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్ చార్ట్నైతే అయితే ఒకసారి చదువుకోండి ఇక ఏజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు సంవత్సరాల ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు ఏజ్ కట్ ఆఫ్ డేట్ గా ఏప్రిల్ ఒకటవ తేదీని నిర్ణయించడం జరిగింది అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వివిధ కేటగిరీల వారి అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అప్లికబుల్ అవుతుంది రెమ్యూరేషన్ విషయానికి వస్తే ప్రతి నెల వీరికి ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అయితే లభిస్తుంది అలానే వీరికి అయితే ఒక క్లస్టర్ అయితే కేటాయిస్తారు ఆ క్లస్టర్ పరిధిని దాటి వీరు ప్రయాణం చేయాల్సి వస్తే దానికి సంబంధించి టూర్ ట్రావెల్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ పాటుగా అదర్ అలవెన్సెస్ కూడా రావడం అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు కెరీర్ డాట్ ఎన్ఐఆర్ టీపీఆర్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫీజు అయితే ఉంది మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది జనరల్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ఎస్బీ కలెక్ట్ ద్వారా వీరైతే పే చేయాలి అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్కి సంబంధించి మనకి అప్లికేషన్కి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి ఎనిమిది సెంటర్లు అయితే ఇచ్చారు మనకి దేశవ్యాప్తంగా కొన్ని సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది అందులో మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ అయితే ఉంది అలానే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలానే మిగతా స్టేట్లు అందరూ కూడా ఈ హైదరాబాద్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు ఆ తర్వాత మనకి తమిళనాడులో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఒక ఎగ్జాము అలానే పూణేలో కూడా సెంటర్ ఇచ్చారు జబల్పూర్ ఇచ్చారు ఒడిశా ఇచ్చారు లక్నో ఇచ్చారు అలానే ఢిల్లీ గోహవతి శ్రీనగర్ వంటి ఎనిమిది తొమ్మిది కేంద్రాల్లో మీకైతే ఎగ్జామ్ ఉంటుంది మీరైతే హైదరాబాద్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఇక వేకెన్సీల విషయానికి వస్తే మొత్తం నూట నలభై యొక్క వేకెన్సీలు అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో అయితే పది పోస్టులు అయితే రిక్యూట్ చేస్తున్నారు అదే తెలంగాణలో అయితే పది పోస్టులు వేకెంట్గా ఉన్నప్పటికీ ఎనిమిది పోస్టులైతే రిక్యూట్మెంట్ అయితే జరుగుతున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మే ఎనిమిదవ తేదీ చివరి తేదీ అండి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా మే ఎనిమిదవ తేదీలోగా మీరైతే అప్లై చేసుకోండి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది యాజ్ పర్ కాంపిటేటివ్ స్పిరిట్ మీద ఎగ్జామ్ అయితే జరుపుతారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్పాము ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఏమైనా సందేహాలు ఉంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ని పరిశీలించి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్